హాయ్ అండి, నేను విజయ వేరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఆషాఢ మాసం చివరి రోజుకు వచ్చేస్తాం. రేపు అమావాస్య. ఒకసారి మా పెరడు ఎలా ఉందో చూద్దామని వచ్చాను. నిజంగా ఒక్కొక్క ఈ నెల రోజుల నుంచి వర్షాలు కురిసినాయి కదండి. ఆషాఢ మాసం మొదటి రోజు 3వ తారీఖు నుంచి, ఇంచుమించు జూలై 3వ తారీఖు నుంచి కంటిన్యూగా కురుస్తానే ఉంది రోజు. ఇవాళ ఎలా ఉంది, అసలు చెట్లు ఎలా ఉన్నాయని చూస్తే ఇలా మొగ్గ పోత పింద అన్నీ కనపడినాయి అన్నమాట. అవి మీకు కూడా చూపిద్దామని చెప్పి వచ్చాను. ఇదిగో చూడండి, ఈరోజు కూడా సూర్యుడు రాకుండా మబ్బు అడ్డుపడదు, వరుణుడు అడ్డుపడదామని చూస్తున్నాడు. చూడండి ఎంత నల్లగా మబ్బేస్తుందో, సూర్యుడు బయటకు రానా వద్దా అన్నట్టుగా చూస్తున్నాడు. ఇవాళ ఆషాఢ మాసం చివరి రోజు అండి, రేపు అమావాస్య. నిజంగా ఆషాఢ మాసంలో చాలామందికి, గోదావరి జిల్లాలో అయితే మరీ దెబ్బతీసింది ఈ నెల రోజుల వానలో. మా ఏరియా కృష్ణా జిల్లా అయితే కొంచెం బెటరు. గోదావరి జిల్లాలో అయితే కట్టుబాట్లతో పాపం ఇళ్ళు కూడా కూలిపోయి కొంతమంది కొట్టుకుపోయి పశువులు అయి కొట్టిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. మాకైతే కొన్ని మెట్టచేలు ఉంటాయి, మెట్టచేలలో చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో. చెరుకు, పసుపు, కంద ఇలాంటి వాటికైతే మంచి మేలు చేసింది ఆ వర్షం. అట్లాగే వరి నాట్లు సాగటానికి కూడా ఇది బాగా ఉపయోగపడింది మా ఏరియాలో అయితే మాత్రం. ఎందుకంటే అంత విపరీతంగా కురవలేదు కాబట్టి, అక్కడైతే మరీ వరదలు కూడా వచ్చినాయి కదా, మాకు వరదలు లేదు ఒట్టి వానే కాబట్టి మాకు ఉపయోగపడినాయి అన్నమాట కృష్ణా జిల్లాలో. అట్లాగే చూసారా, అందుకే చక్కచక్క వ్యవసాయం పనులు సాగిపోతున్నాయి. ఇక వీడియోలోకి వెళ్తే చూడండి, ఈ చెట్టు మీద, వేప చెట్టు మీద ఓ పక్షులు కిలకలా రావాలని పడితే ఏంటా అని చూస్తానికి వస్తే పెద్ద పక్షి ఎగిరిపోతుంది, పిల్లలు తల్లి వెళ్ళిపోతుందని చెప్పి గోలు గోలుగా అరుస్తున్నాయి. చూసారా, ఇదిగోండి నేను నెల రోజుల నాడు అంటే జూన్ 30వ తారీఖు పెట్టిన చిన్న పొట్ల గింజలు అనమాట. బేరా పొట్లకు వస్తే బేర అసలు మొలవలేదు, పొట్లు చూసారు చిన్నగా మొలిసినాయి. ఇది వారం రోజు ఇది దగ్గర దగ్గర పెట్టిన వెంటనే మొలక ఎలా వచ్చిందని చూస్తున్నాను. ఇది ఎలా పెరిగిందో ఇవాళ వీడియోలో కొంత అది చూసేద్దాం. రోజు రోజుకి దాని గ్రోత్ చూసారా ఎలా ఉందో, మారాకేసింది, మారాకేసినప్పుడు తీసింది. అట్లాగే ఇలా వచ్చినప్పుడు ఇంకా 2-3 ఆకులు వచ్చి అలా వచ్చినప్పుడు ఇక తీగ వస్తుందని చెప్పేసి సపోర్ట్ పెట్టాను కర్ర, పైన చీలిన కర్రను సపోర్ట్ పెట్టాను అనమాట సిమెంట్ స్తంభానికి. ఇదిగోండి ఇవాళ కొంచెం ఎండగా ఉందని చెప్పి బయటకు వస్తే మొక్కలు ఎలా ఉన్నాయో అని తీగ వచ్చేస్తుందండి, పైకి ఎక్కేస్తాను. నేను పెట్టిన సపోర్ట్ పైకి ఎక్కేస్తాను. చూసారా తీగ, ఇంకో వారం రోజులకి అంటే 40 రోజులు అవగానే కింద కుప్పోత కూడా వచ్చేస్తుంది, మగ్గు వస్తుంది నెమ్మదిగా. ఖచ్చితంగా 40 రోజులకి, ఇంకో 10 రోజులు, వారం 10 రోజులకి మగ్గు వచ్చేస్తుంది. చూడండి రామాఫలం చెట్టు అనమాట. దీనిలో చూడండి చిన్న చిన్న చక్కగా అన్నీ చిగురిచ్చి ఉన్నాయండి. వర్షాలు బాగా మేలు చేసినాయి అని చెప్పా కదా మొక్కలన్నిటికీ. ఇగో చిగురిచ్చి చిన్న చిన్న మొగ్గలు, చెట్లన్నీ చక్కగా చిగురిచ్చి చిన్న చిన్న మొగ్గలు, కొంచెం పెద్ద సైజు మొగ్గలు, అలాగే కొంచెం విచ్చుకోబోతున్న పూలు. ఇది ఇవి కాపుకి వచ్చేసరికి డిసెంబర్ నుంచి కాపుకు వస్తాయి. ఇదంతా ఈ పూత రాలిపోయి పెంద దిగి పెంద పెరిగి ఇదంతా అయ్యేసరికి డిసెంబర్ నుంచి మార్చి వరకు కాస్తాయి ఈ చెట్టు కాయలు. రామాఫలం చెట్టు అనమాట. సీతాఫలం లాగానే ఉంటాయి, ఇంచుమించు కొంచెం ఎర్రగా ఉంటాయి కాయ లోపల. సీతాఫలం కంటే కొద్దిగా తీపి తగ్గుతుంది, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇదనమాట నేరుడు 3-4 కాయలే కాసింది, 7 ఎక్కువ పోతుంది కాబట్టి ఎక్కువ కాయలు కాస్తాయి అని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఒక సంతోషం అనిపించింది నాకు ఇలా చూడటం, ఈ చెట్టుని ఇలా పుష్పాలు ఫలాలు రాబోతున్న చెట్టును చూడటం చాలా ఆనందం అనిపించింది. నేచర్ నిజంగా మనకి ఎన్ని ఇస్తుందో అనండి. తీసుకో కొద్దిపాటి శ్రద్ధ తీసుకుని మనం వాటిని చూసుకుంటే రోజు వాటిని కొద్దిసేపు స్పృశిస్తే, వాటి ఆకును కానీ పూలు కానీ స్పృశిస్తే అవి చాలా ఆనందం చెంది, ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి మనకి. నేచర్ అంటే అదే కదా ప్రకృతి అంటే. ఇదిగో చూడండి, అట్లాగే జాన్ చెట్టు కూడా అంత చూసారా చిన్న మొగ్గ, ఆ మొగ్గ పువ్వు అయింది, బొడ్డు మల్లెపూలాగా పెద్ద మల్లెపూలాగా అయింది. అది విచ్చుకుంటా అందు చూసారా మల్లె మొగ్గలాగా, బొడ్డు మల్లె అంటారు అలా. అది విచ్చుకున్నాక రా అట్లా చివరికి అలా అవుతుంది. అయిన తర్వాత చిన్న చిన్న పెంద దిగింది, ఆ పెంద కాయ అయింది. కొన్ని కాయలు ఉన్నాయి, కొన్ని పెందలు ఉన్నాయి, కొన్ని పూలు ఉన్నాయి, 3 స్టేజుల్లో ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా అంతే. ఈ వ్యాసకాలం పడిన పెంద ఇలా ఉంది. ఇదిగోండి కాయ పెద్ద తయారైన కాయ ఉంది చూసారా, చెట్లు ఇరుక్కుపోయి ఉంది. అలాగే ఒక కాయ కూడా కోసుకున్నాను. ఇవి నవంబర్ డిసెంబర్ ఇప్పుడు పడే పెంద పోత నవంబర్ డిసెంబర్ నాటికి మంచి కాపు వస్తుంది అనమాట. నేను అసలు వేరు తీగలు వచ్చి చచ్చిపోయిందేమో అనుకున్న బత్తాయి చెట్టు చూసారా పూలు వచ్చినాయి. ఇది నాకు నిజంగా చాలా చాలా
సర్ప్రైజ్ అనిపించింది అనమాట. అయిపోయింది అది, ఎందుకంటే నల్లగా కూడా అయిపోయింది, ఎండుకు అసలు కాకు లేకుండా. కానీ వాళ్ళు చూస్తే నేను ఎందుకు పైన ఓడిపిద్దామని వెళ్ళి పైన చూస్తే చెట్టు నిండా పోతుంది. ఏంటానికి ఎందుకు చూస్తే కొంచెం చిగురు ఉంది, ఇదిగో చూసారు చిగురు ఉంది, పోత కూడా వచ్చింది అనమాట. అంటే మళ్ళీ తిప్పుకుంటుంది, దీనికి ఏదో తెగులు, అదే దానంతటా అదే సర్దుకుంది అనిపించింది నాకు. చాలా ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఈ రెండేళ్ల నుంచి ఇది ఈ బత్తాయి చెట్టు మీద బత్తాకాయలు కోస్తా ఒక రెండు మూడు వీడియోల దాకా చేస్తుంటాను బహుశా. నాకు చాలా బాధ అనిపించింది ఏడు కాయలు ఉన్నవని. ఇలా చచ్చిపోయింది అనుకున్న మొక్క ఇలా చిగురు చిన్న చిగురు వచ్చి మొగ్గ తొడిగి పోతొచ్చి ముందు ముందు కాస్తుంది అనే ఫీలే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అలా కాస్తే నిజంగా మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను కదా. ఇదేనండి ప్రకృతిలో ఎన్న వింతలో కదా, చచ్చిపోయింది అనుకున్న చెట్టు బతకటం అంటే ఇదే కదా. చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, మరి బాయ్.